అక్క అక్క బాగున్నారు అక్క? బాగున్నా. ఎక్కడున్నావు అక్క? బెంగళూరులో ఉన్నాను అక్క. ఓ, బెంగళూరు. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క, ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నాను అక్క. ఓ, ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నాను అక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నాను అక్క నెల్లూరుకి. ఓకే ఓకే, సరే అక్క. సరే, ఎందుకు చేస్తానంటే? చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక, ఎవరికి చెప్పనులేక, నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే అదే నాకు అర్థమైందక్క. అక్క అక్క, అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీ లో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాన్ ప్రభాకర్ అన్న కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు ఆయన. కిరణ్ పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తాను, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం. అసలు ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము, దాని వల్లే అని మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? ఉండను అన్నారు. సరే గమనించిపోదాము అని చెప్పాను నేను. అంత జాతకంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి ఈ రాజకీయం అవసరం లేదు. పోటీ చేస్తా నేను, గెలిస్తే గెలిస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత ఫైట్ గా అయిపోతా నేను. అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నాకు వద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు, అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం కా, దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదక్క అన్నా? మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు. ముందు కోవూరు అయితే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి. ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు. సో కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అదే అక్క, కావలి వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్క ఈ మధ్య అందరూ కలిసి. అందరు వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకతుంది కదా. పోతున్నాడు ప్రతాప్ ని, అసలు ఎవరు ఓటు కూడా ఇరు అక్క. అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని అక్క. నాకు పాపం ప్రసన్న అనే తలకే నాకు కూడా ఇదిగా. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతే, అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క, అని చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదక్క రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడ ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. అవునక్క, ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు అప్పిల్ ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పడ్డం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసాను. నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను. ఇద్దరు నాకు కావాలి, మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకి దూరంగానే ఉన్నాను అక్క. చూస్తుంటారా వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క, అదే కదక్క అక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి అక్క. కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవక్క, మేము పోయి తిరిగేది చేసేది, అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక అన్నకోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. ఆ సర్వే పల్లె అంటే అదే చెప్ప వద్దున ఆయన, మా నాకెందుకు సర్వే పల్లె. ఆయన గెలుస్తావు అంటాడు ఆయన, గెలవనని కాదు. అదేలేండి, నాకు ఇష్టం లేదు సర్వే పల్లె పోయేయడము. అవును లేక, అది మరీ డైరెక్ట్ కదక్క. వద్దు వద్దు అని చెప్పాను నేను.
అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవును లేక, అవును లేక, ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదక్క, అంతే కదక్క. సరే రాజేంద్ర, అట్లేక్క అట్లేక్క.